ఈరోజు మన కళ్ళ ముందు మనం నియోజకవర్గాల్లో పర్యటించేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు కూడా చూ మరి భర్త తీసుకెళ్లి తాగటం, అలాగే పిల్లలకి తిండి పట్టకుండా ఆ డబ్బులు తీసుకెళ్లటం, అలాగే పెద్దవాళ్ళ మందుల కోసం ఉంచిన వాళ్ళ పెన్షన్ డబ్బుల్ని తాగుడు కోసం తీసుకెళ్లటం చాలా సార్లు మనం చూసాం. చక్కదిద్దేందుకు పాదయాత్రలో ఈ కష్టాలన్నింటినీ చూసిన మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధాన్ని అమలు చేసి తీరాలని ఈరోజు అడుగులు వేస్తున్నారు అధ్యక్ష. 6 నెలల్లోనే మద్యపాన నియంత్రణ ఫలితాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అక్టోబర్ 1 నుంచి ఈ ప్రభుత్వ కొత్త పాలసీని అమలులోకి తెచ్చింది అధ్యక్ష. నవంబర్లో మద్యం వినియోగ శాతం భారీగా తగ్గిపోయింది అధ్యక్ష. 2018 నవంబర్లో 29,62,000 కేసుల లిక్కరు తాగించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కానీ ఈ ఏడాది 2019 నవంబర్లో అది 22,31,000 కేసుల మద్యం మాత్రమే అమ్మింది. అంటే ఏ విధంగా తగ్గిందో ఒకసారి మీరు చూడాలి. 24.67% మద్యం అమ్మకాల్లో తగ్గుదల మొదలైంది అధ్యక్ష ఒక నెలలోనే. బీరు అమ్మకాలు 2018 నవంబర్లో 17,80,000 కేసులు అమ్ముడుపోగా 2019 చూస్తే 8,13,000 కేసులు మాత్రమే విక్రయించారు. అంటే దాదాపుగా 54.30% బీర్ల అమ్మకాలు తగ్గుదల నమోదైంది అధ్యక్ష. అదే అధ్యక్ష, వచ్చే జనవరి 1 నుంచి ఏకంగా 40% బార్లు కూడా మూసేస్తున్నారు అధ్యక్ష. అప్పుడు ఈ మార్పు మరింత స్పష్టంగా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. షాపులు తగ్గించడమే కాదు, ఎక్కడైనా అక్రమంగా బెల్ట్ షాపులు నడిపిన నియంత్రణ కోసం ఏకంగా డీజీ స్థాయి అధికారిని సురేంద్ర బాబు గారిని కూడా కేటాయించిన కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అధ్యక్ష. ఈరోజు మార్నింగ్ నేను అసెంబ్లీకి వచ్చేటప్పుడు టీవీలో చూశాను. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు పరిపాలనని రివర్స్ లో చేస్తున్నారని ప్రతిపక్ష నాయకుడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రివర్స్ లో నడవటం చూశాను అధ్యక్ష. నాకు అర్థం కాలేదు అంటున్నారా, నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పింది ఒక్కటి మాత్రం నిజం అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ లోనే నడుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకున్నారా? ఎస్టీలకి బుర్ర లేదన్నారు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ఎస్సీ ఎస్టీని మరి ఏ విధంగా డిప్యూటీ సీఎంలు చేశారో మనం చూసాం. అలాగే ఎస్సీ మహిళని హోంమంత్రినే కాకుండా ఇంకొక ఎస్సీ మహిళని స్త్రీ శిశు సంక్షేమ మంత్రిగా చేసింది కూడా మనం చూసాం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల కష్టాలు మరి 2 సెపరేట్ కమిషన్లు పెట్టి డీప్ గా దాని మీద డిస్కషన్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళటం కూడా మనం గమనించాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, బీసీలకి తోకలు ఎక్కువ, ఆ తోకల్ని కత్తిరించాలన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ బీసీలే చంద్రబాబు నాయుడికి ఆయన పార్టీకి తోకలు కట్ చేసి ఆ మూల కూర్చోబెట్టారు అధ్యక్ష. ఈరోజు బీసీ వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇవ్వటమే కాకుండా బీసీ కమిషన్ ఏర్పాటు దోచుకోవాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ లోకి పోయి మరి ఏ విధంగా కోట్లాది రూపాయల్ని మరి ఈ ప్రభుత్వానికి ఆదా చేశారో ఒకసారి ఆలోచిస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం రివర్స్ లో వెళ్తున్నారంటంలో ఎటువంటి తప్పు లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ గొప్ప విజనరీ, గొప్ప విస్తరాకుల కట్టాన్ని గొప్ప చెప్పుకుంటుంటారు అధ్యక్ష. కానీ ఆయన సంతకం చేసిన బెల్ట్ షాపుల రిమూవ్ చేసే దాంట్లో అది ఎలాగో సక్సెస్ కాలేకపోయాడు అధ్యక్ష. కనీసం 25% మద్యం షాపులు ఏనాడైనా తగ్గించాడు అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాలో ఒక మీటింగ్ పెట్టారు అధ్యక్ష, మీరు చూస్తున్నారో లేదో కానీ అది ఖచ్చితంగా ఈ సభ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. మందు బాబులు ఆయన తమ్ముళ్ళైనట్టు, తమ్ముళ్ళు మందు రేట్లు పెరిగాయి కదా తమ్ముళ్ళు అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అండ్ అదే మీటింగ్ లో ఆయన మాట్లాడుతున్నారు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మందు రేట్లు పెంచడం వల్ల
ఈరోజు మందు బాబును కొత్త బట్టలు కొనుక్కోలేకపోతున్నారంట, కొత్త చెప్పులు కొనుక్కోలేక పాత చెప్పులు వేసుకొని వెళ్తున్నారంట, అలాగే సబ్బులు కొనుక్కోలేక స్నానాలు కూడా చేయటం లేదంట. అధ్యక్ష, ఇంత సిగ్గుమాలిన ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడైనా చూసారా అని నేను అడుగుతున్నాను. అధ్యక్ష, ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే మద్యం ధరలు పెరిగాయని లబోదిబం అని ఆయన ఏడుస్తున్నది చూస్తుంటే ఈరోజు ఆయన ఏదో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా అన్న అనుమానం కూడా మాకు కలుగుతుంది. అధ్యక్ష, అధ్యక్ష, బుద్ధున్నోడు ఎవడైనా కూరగాయల రేట్లు పెరిగాయనో నిత్యావసర రేట్లు పెరిగాయనో మరి ఏడుస్తారు, కానీ ఇలా మద్యం రేట్లు పెరిగాయని ఏడవటం నాకేంటో అర్థం కాలేదు అధ్యక్ష. ఎందుకంటే ఇంతవరకు మద్యం ధరలు పెరిగాయి అని ఎవరైనా ఆందోళన చేశారా? మద్యం ధరలు తగ్గించమని ఎక్కడైనా మహిళా సంఘాలు ధర్నాలు చేశాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా నాదేమో అధ్యక్ష, అప్పుడెప్పుడో టీవీల్లో చూస్తే ఇసుక దండలు వేసుకొని తిరిగారు అధ్యక్ష. మొన్న అసెంబ్లీలో ఉల్లిపాయల రేట్లు పెరిగాయని ఉల్లిపాయలు వేసుకొచ్చారు అధ్యక్ష. ఈ రోజు మద్యం రేట్లు పెరిగాయని మద్యం బాటిల్ మెడలో వేసుకొస్తారేమని కొంచెం భయపడ్డాను అధ్యక్ష, కానీ అలా రాకపోవడం వల్ల కొంచెం సంతోషిస్తున్నాను అధ్యక్ష. ఈ రోజు నేను సూటిగా చంద్రబాబు నాయుడికి ఒక ప్రశ్న వేస్తున్నాను అధ్యక్ష. ఈ దశల వారి మద్యపాన నిషేధానికి ఆయన వ్యతిరేకమని ఆయన తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా విభాగంతో తీర్మానం చేయించగలడా అని నేను అడుగుతున్నాను. అలాగే మద్యాన్ని ఏరులై ప్రవహింపచేయాలి, మద్య నిషేధం వద్దు అని వాళ్ళకున్న ఒక్కగానొక్క మహిళా ఎమ్మెల్యేతో తీర్మానం చేయించగలడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు మద్యం అంటే ఎందుకో అంత మక్కువ నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అప్పట్లో ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచారు, ఆయన పెట్టిన మద్యపాన నిషేధం వెన్నుపోటు పొడిచారు. అక్కడైతే మామ ఎన్టీఆర్ గారు కాబట్టి వెన్నుపోటు పొడవచ్చు అధ్యక్ష, కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు పులి. మన టీవీలో చెప్తాడు అధ్యక్ష, అక్కడ ఉన్నది 151 మంది మేకలు, ఇక్కడ ఉన్నది మేము 23 మంది పులులు అని. అధ్యక్ష, పులిహోర తింటే పులులైపోరు అధ్యక్ష, అది పులిహోర ప్యాచ్ అధ్యక్ష. పులి ఎలా ఉన్నారో ఇక్కడ చూడండి అధ్యక్ష. ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళ ఛానల్లో ఏ విధంగా బురద చెల్లినా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చిరునవ్వుతో ఎదుర్కొని తన నిజాయితీతో ఈరోజు ప్రజల మనసు తీసుకొని ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఏ విధంగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారో అలాంటి వాళ్ళని పులులు అంటారు. కానీ పులిహోర బాచల్ని పులి అంటారని మరొకసారి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే మద్యపాన నిషేధానికి వ్యతిరేకమని అలాగే మహిళా సంక్షేమానికి వ్యతిరేకమని బాగా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, పొద్దున ఆయన మాటలు మాట్లాడితే చాలా కోపం వచ్చింది అధ్యక్ష నాకు. మీరు మొన్న చట్టం చేశారు, నిన్న ఎవడో రేప్ చేశాడంట అధ్యక్ష, ఆ కులం పేరు స్ట్రెస్ చేసి చెప్తాడు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష అయిన సీనియారిటీ? ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టాం, ఆమోదించుకున్నాం అధ్యక్ష, దాన్ని శాసన మండలిలో ఆమోదింపు చేయాలి, ఆ తర్వాత గవర్నర్ ఆమోదించాలి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ వచ్చాకే మరి అది ఇంప్లిమెంటేషన్ ఉంటుందని 3 సార్లు ముఖ్యమంత్రి అయిన ఆ చంద్రబాబు నాయుడుకి ఎందుకు అర్థం కాదో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎంత దిగజారిపోతున్నాడో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఈరోజు ఈ సభలో దిశ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ భరతమాత గడ్డపైన పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ చట్టాన్ని అభినందిస్తుంది అధ్యక్ష. ఢిల్లీలో మీరు చూస్తే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈరోజు ఆ చట్టాన్ని తెప్పించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని కేజ్రీవాల్ గారు చెప్పారంటే ఢిల్లీ పెద్దల్ని సైతం కదిలించగలిగిన చిన్నవాడైన పెద్ద మనసుతో ఆడపడుచుల గురించి ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి ఎందుకు అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. ఈరోజు ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా దీని అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేస్తారన్న నమ్మకం కూడా మాకుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈరోజు యావత్ భారతదేశంలోని జాతీయ మీడియానే కాకుండా వీళ్ళని జాకీలెత్తే జాతి మీడియా కూడా ఈరోజు వేరే దారి లేక జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాల్సిన అవసరం వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే జగనన్న తీసుకొచ్చిన చట్టం అలాంటిది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, అన్ని రాష్ట్రాల్లోని ఆడబిడ్డలు మా రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి లేరే అని బాధపడుతున్నారు అధ్యక్ష.
మీకు తెలుసు అధ్యక్ష, ప్రతి ఏటా రాఖి పౌర్ణమి వస్తుంది పోతుంది, కానీ ఈ చట్టం ఆమోదించిన రోజే మహిళలకి నిజమైన రాఖీ పండుగ వచ్చిందని మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, రక్షాబంధన్ నాడు ప్రతి అక్క ప్రతి చెల్లె తన అన్నతో తమ్ముడితో రాఖీ కడుతుంది అధ్యక్ష. అన్న, నువ్వే నాకు రక్షగా నిలవాలి అని కోరుకుంటుంది అధ్యక్ష. రాఖీ కట్టిన అన్నలంతా మరి వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని కాపాడుతున్నారో లేదో గాని ఈరోజు జగనన్న ఇచ్చిన రాఖీ కనుక ఈ దిశ చట్టం మాత్రం ప్రతి మహిళకి రక్షగా నిలుస్తుందని మాత్రం చెప్పగలం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష, నేనైతే గొప్ప మనసున్న నీకు తోబుట్టుగా పుట్టలేదన్న బాధ మాత్రం నాకుంది. ఆయన ప్రేమగా మమ్మల్ని అందరినీ చెల్లమ్మ అనే పిలుస్తారు, అయినా కూడా ఆయన రక్తం పంచుకు పుట్టలేదన్న బాధ మాకుంది అధ్యక్ష. అయినా కూడా ఈరోజు దేవుడు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించే విధంగా ముఖ్యమంత్రిగా మరి జగన్ గారిని పంపించి ఆ పార్టీలో మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేసి మరి ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించి మా కోసం ఇన్ని రకాలుగా అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా ఆశీర్వదించాలా, అభినందించాలా, జన్మ జన్మలకి రుణపడి ఉండాలా, ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే సార్ అధ్యక్ష, ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి మహిళకి కూడా సుమంగళిగానే చనిపోవాలని ఆశ ఉంటుంది అధ్యక్ష. మహిళలకి ప్రాణం కంటే తమ పూసుకునే పసుపు కుంకుమ మీదే గౌరవం ఎక్కువ అధ్యక్ష. అలాంటి మహిళలు మన నాయకుడు పాదయాత్రగా వెళ్ళినప్పుడు, వాళ్ళ గ్రామాలకు వచ్చినప్పుడు నిరుపేద కుటుంబ మహిళలు జగనన్నకి కుంకుమ బొట్టు పెట్టి స్వాగతించి, అన్నా మా పసుపు కుంకుమలు మీరే కాపాడాలి అన్నా అని చెప్పి మరి వేడుకున్నారు అధ్యక్ష. పసుపు కుంకుమ అంటే చాలా పవిత్రమైనది అధ్యక్ష. ఏ ఆడబిడ్డకి పెళ్లి చేసి అత్తారింటికి పంపినా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పసుపు కుంకాలతో కలకాలం ఉండాలని వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి పంపిస్తారు అధ్యక్ష. అంత గొప్ప పసుపు కుంకుమను కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల కోసం మహిళల్ని మోసం చేయాలని ఒక తాయిలంగా చూపించాడు అధ్యక్ష. కానీ మహిళలు తెలివిగా ఆలోచించి కారం ఉప్పు తెలుగుదేశం పార్టీకి కోసి పెట్టి 23 ఎమ్మెల్యేలకి కుదించి ఆ మూలను కూర్చోబెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మా జగనన్న మా కోసం ఏదైతే తీసుకొచ్చారో దశల వారి మద్యపాన నిషేధం, అదే మాకు అసలైన పసుపు కుంకుమ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ భర్త పిల్లల పాపలతో నుండు నూరేళ్లు పసుపు కుంకుమలతో సుమంగళిగా ఉండాలని చేస్తున్న ఈ పాలసీయే నిజమైన పసుపు కుంకుమ అని కూడా ఈ నియంత్రణ పాలసీకి కోసం చేసిన చట్టానికి సంపూర్ణంగా మద్దతిస్తూ మరి మరొకసారి రాష్ట్ర మహిళల తరఫున మా ఎమ్మెల్యేల తరఫున జగన్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! తొందరగా ముగించండి ఇంకా.